వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో డయాబెటీస్ ఉన్నవాళ్ళు అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు సజ్జలతో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి పిండి తయారు చేసి పెట్టుకున్నట్లయితే చాలా రకాల బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు ఇడ్లీ అలాగే ప్లెయిన్ దోశ కడప కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు కావాలనుకుంటే ఓతప్పం కూడా ఇదే పిండితో చేసుకోవచ్చు ఒక బౌల్లో అరకప్పు మినప్పప్పు అదే కప్పుతో ఒకటిన్నర కప్పు సజ్జలను వేసుకొని పావు టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి రెండు లేదా మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి తర్వాత ఇందులో తగిన వాటర్ వేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి లేదంటే సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకోండి నేను రాత్రి అంతా నానబెట్టి ఉంచాను నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వాటర్ మొత్తం తీసేసుకొని మరలా ఇంకొక రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి అప్పుడే స్మెల్ అనేది లేకుండా టేస్ట్ బాగుంటుంది తర్వాత గ్రైండర్లో కొద్దిగా వాటర్ని వేసుకొని నానబెట్టుకున్నటువంటి పప్పు సజ్జలను వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత ఇందులో కప్పు బొంబాయి రవ్వను వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి తరువాత మూత పెట్టుకుని ఒక గంట పాటు పిండిని నాననివ్వాలి దీన్ని ఎక్కువసేపు పులవనివ్వకండి ఒక గంట ఉంచితే సరిపోతుంది ఇది చాలా తొందరగా పులుస్తుంది ఒక గంటలో చూస్తున్నారు కదా చక్కగా పొంగింది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ గిన్నెలకు కొద్దిగా నూనె రాసుకొని తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒకటి లేదా ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఇడ్లీ గిన్నెను పెట్టుకొని హై ఫ్లేమ్లో రెండు లేదా మూడు నిమిషంల పాటు బాయిల్ చేసుకోండి వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనిని పది నుంచి పదిహేను నిమిషంలో పాటు ఉడికించుకోవాలి తరువాత చేతిని కొద్దిగా తడి చేసుకొని ఇలా టచ్ చేసి చూసినట్లయితే పిండి అంటుకోలేదు కదా ఇవి రెడీ అయ్యాయి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత బయటికి తీసుకుందాం ఇవి చల్లారేలోపు ఇప్పుడు కారం దోశ కోసం కడప ఎర్ర కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చట్నీ జార్లు అరకప్పు ఉల్లిపాయ ముక్కలు తుంచుకున్నటువంటి ఎండుమిరపకాయలు గుంటూరు మిరపకాయలు మూడు కాశ్మీరీ రెడ్ చిల్లీ మూడు వేస్తున్నాను తర్వాత తగినంత ఉప్పును వేసుకొని మెత్తగా రుబ్బుకోండి ఇందులో వాటర్ వేయకుండా రుబ్బుకోవాలి మీరు కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని మెత్తగా రుబ్బుకోండి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకున్నట్లయితేనే దోశలు చాలా బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా నూనె వేస్ట్ చేయడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని కూడా ఎర్రకారం వాడుకోవచ్చు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది దోశలు కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇలా నూనె వేసుకొని రుబ్బుకోండి మిక్సీ కూడా ఈజీగా తిరుగుతుంది ఇలా కారం తయారు చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటుంది మీకు కావాల్సినప్పుడు కారం దోశ తయారు చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు కడప ఎర్ర కారం దోశ తయారు చేసుకుందాం తయారు చేసుకున్నటువంటి బ్యాటర్ను ఒక బౌల్లోకి కొద్దిగా తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి దీనిని మరీ పలుచగాను కాకుండా మరీ చిక్కగాను కాకుండా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని రెండు చుక్కల వరకు నూనె వేసుకొని ఉల్లిపాయతో రుద్దినట్లయితే పెనం నీట్గా క్లీన్ అవుతుంది అలాగే దోశ కూడా చాలా ఈజీగా ఊడొస్తుంది తరువాత తయారు చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ను గరిట్టెడు వేసుకొని దోశ వేసుకున్న తర్వాత తయారు చేసి పెట్టుకున్నటువంటి ఎర్ర కారం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి క్రిస్పీగా టేస్టీగా ఎంతో ఆరోగ్యకరమైన కడప ఎర్రకారం దోశ రెడీ అయ్యింది ఇదే విధంగా మీరు ఎన్ని కవలో అన్నీ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ప్లెయిన్ దోశ కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం మీరు దోశ వేసుకునేటప్పుడు పెనంను లో ఫ్లేమ్లోకి పెట్టుకుని దోశ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ పెంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నట్లయితే చూస్తున్నారు కదా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఆరోగ్యకరమైన సజ్జల దోశ కూడా రెడీ అయ్యింది ఇదే పిండితో ఊతప్పం కూడా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా పిండి తయారు చేసుకున్నట్లయితే ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ ఒకరోజు ఊతప్పం ఎర్రకారం దోశ లేకపోతే ఎగ్ దోశ మీరు ఎలా కావాలనుకుంటే అలా ఈ పిండితో తయారు చేసుకోవచ్చు సజ్జలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడ నేను ఎర్ర చట్నీ అలాగే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చాలా స్పాంజీగా ఇడ్లీలు వచ్చాయి దోశలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన విధంగా మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో